ఈ వీడియోలో మనం వన్ ప్లస్ నాట్ గేమింగ్ రివ్యూ అయితే చేద్దాం చాలా మంది అయితే గేమింగ్ రివ్యూ చేయమని అడుగుతున్నారు కాబట్టి కొంచెం లేట్ అయింది ఇచ్చి మిగతా ఫోన్స్ కూడా ఉండేసరికి టెస్ట్ చేయడానికి కాకపోతే గేమింగ్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ మన ఛానల్ ఇంత ముందు చూసినట్లయితే తెలిసే ఉంటుంది మనకి సెట్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ పబ్జి అయితే ఆడతాను ఫస్ట్ ఫాస్ట్ పేస్ షూటర్స్ అయితే ఆడతాను పబ్జీ సిఓడి మోస్ట్ కామన్ ఇవి తర్వాత హెవీ గ్రాఫిక్ ఇంటెన్సివ్ రేసింగ్ కోసం ఆస్ఫాల్ట్ నైన్ అయితే ఆడతాను ఇంకా తర్వాత టైం పాస్ కోసం చిన్న చిన్న గేమ్స్కి సబ్వే సర్ఫర్స్ అండ్ స్టెప్పి ప్యాన్స్ అయితే ఆడతాను ఇదైతే మీకు అన్ని ఆల్మోస్ట్ అన్ని సినరియోస్ అయితే కవర్ అయితే చేస్తుంది మీరు ఫాస్ట్ పేస్ షూటర్స్ ఆడినా లేదా రేసింగ్ గేమ్స్ ఆడుతున్నా లేదా టైంపాస్కి చిన్న చిన్న గేమ్స్ ఆడుతున్నా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అండ్ ఈ గేమ్ ఫోన్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛార్జ్ చేశాను గేమింగ్ టెస్ట్కి ముందు సో గేమింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎంత ఛార్జ్ ఉంది అనేది అయితే చెప్తాను సో దానివల్ల మీకు మళ్ళీ ఇదొక ఐడియా అయితే వస్తుంది మనం ఇంతసేపు గేమింగ్ చేస్తే ఛార్జ్ ఎంతసేపు వస్తుంది బ్యాటరీ లైఫ్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చని సో ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసినట్లయితే మనకి పబ్జీ మొబైల్ అయితే స్టార్ట్ చేద్దాం అండ్ పబ్జీ మొబైల్లో గ్రాఫిక్ ఆప్షన్స్ అయితే చూపిస్తాను ఫస్ట్ ఈ గ్రాఫిక్స్లో మీరు చూసినట్లయితే మీరు లో అండ్ మీడియంలో ఉన్నప్పుడు మాత్రమే అంటే లో అండ్ బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు అల్ట్రా ఫ్రేమ్ రేట్ ఆప్షన్ అయితే వస్తుంది లేదా తర్వాత హెచ్డీలోకి వెళ్ళారంటే మీకు హై అయితే రెస్ట్రిక్ట్ అవుతుంది ఫ్రేమ్ రేట్ అండ్ హెచ్డిఆర్ అయితే మనకి ఎనేబుల్ కూడా అవ్వలేదు కమింగ్ సూన్ ఆన్ దిస్ డివైస్ అని అయితే చూపిస్తుంది నా తెలిసి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఆప్షన్ అప్డేట్లో రావచ్చు వస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ జీ సెవెన్ ట్వంటీ జీ సెవెన్ థర్టీ జీ కూడా కాదు సో డీసెంట్లీ పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి ఈజీగా హ్యాండిల్ అయితే చేయగలదు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ డెఫినెట్గా ఆప్షన్ ఫ్యూచర్లో వస్తుందని అనుకుంటా సో గేమ్ ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇవన్నీ పక్కన పెట్టేసి మన గేమ్ ప్లే కూడా నాకైతే రియల్మీ ఐ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఎగ్జాక్ట్లీ అలాగే అనిపిస్తుంది ఎందుకంటే అది కూడా నేను బ్యాలెన్స్డ్ అండ్ అల్ట్రాలో పెట్టాను ఇది బ్యాలెన్స్డ్ అల్ట్రాలో పెట్టాను అది ఎంత స్మూత్గా ఫీల్ అయిందో ఇది కూడా అంత స్మూత్గా ఫీల్ అయింది కాకపోతే ఇప్పుడు కొంచెం బ్యాక్ కొంచెం వామ్ అయితే అనిపిస్తుంది నాకు ఇది రియల్మీ ఐ కంటే కూడా కొంచెం హీట్ అనేది ఎక్కువ అవుతుంది కాకపోతే పబ్జీ అయితే డెఫినెట్గా ప్లేబుల్ ఎక్స్పీరియన్సే ఫ్యూచర్లో అయితే వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఫ్రేమ్ రేట్ తీసుకొచ్చారంటే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఇంకొంచెం బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కానీ ప్రస్తుతానికైతే మీరు ఆడొచ్చు టూ టు త్రీ అవర్స్ ఆడవచ్చు లేదా ఫోర్ అవర్స్ కూడా ఆడొచ్చు కానీ మరి ఇంకా అంతకంటే హెవీ గేమింగ్ అయితే కంఫర్టబుల్గా ఉండదని అయితే చెప్తాను సో మీడియం గేమింగ్ అయితే ఆడవచ్చు నెక్స్ట్ కాల్ ఆఫ్ డ్యూటీలోకి వెళ్ళామంటే కాల్ ఆఫ్ డ్యూటీ మాక్సిమం అన్ని ఫోన్స్లో అయితే స్మూత్గా అయితే రన్ అవుతుంది ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగుంటుంది సో అది కూడా రియల్మీ సిక్స్ఐలో కూడా చాలా స్మూత్గా అయితే రన్ అయింది దీంట్లో కూడా బాగా స్మూత్గానే రన్ అయింది కానీ అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగ్స్ అయితే ఉన్నాయి అంటే ఇది గేమ్ ప్లేని ఏ విధంగా అయితే ఎఫెక్ట్ చేయలేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్మూత్గానే ఉంది కానీ ఏదో నిమిషానికి ఒక ఫ్రేమ్ డ్రాప్ అట్లా అక్కడక్కడ కొంచెం ఫ్రేమ్ డ్రాప్ అయితే అయింది అంటే ఇది నేను డెఫినెట్గా అబ్జర్వ్ చేసి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నార్మల్గా మీరు ఇది గేమింగ్ చేసేటప్పుడైతే మీరు నోటీస్ కూడా చేయకపోవచ్చు అండ్ చేసినా మీరు పట్టించుకోకపోవచ్చు కూడా సో కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీరు ఆడుతున్నట్లయితే బాగానే ఉంటుంది అండ్ పబ్జీ ఆడేటప్పుడు ఎలా హీట్ అయితే నాకు అనిపించిందో కాల్ ఆఫ్ డ్యూటీ అప్పుడు కూడా సేమ్ అదే హీట్ అయితే ఉంది మరీ ఎక్కువ ఏం కాదు కానీ అంటే డెఫినెట్గా వెనకాలైతే మీరు డివైస్ హీట్ అవుతున్నట్లయితే ఫీల్ అవుతారు ఇంకా తర్వాత మనకి ఫాస్ట్ పేస్ షూటర్స్ నుంచి హెవీ గ్రాఫిక్ ఇంటెన్సివ్ రేసింగ్ గేమ్స్కి వెళ్ళినట్లయితే ఆస్ఫాల్ట్ నైన్ అయితే ఉంది అండ్ ఆస్ఫాల్ట్ నైన్ ఇంకా మనకి హెవీ గ్రాఫికల్ ఇంటెన్సివ్ అని తెలిసిందే కాకపోతే మనకి రియల్మీ సిక్స్ ఐలో బాగానే హ్యాండిల్ చేసింది అండ్ దీంట్లో కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది నేను ప్రతిసారి రియల్మీ సిక్స్ఐకి ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది రెండు ఫోన్స్ బడ్జెట్లో చాలా డిఫరెంట్ అండ్ ప్రాసెసర్స్లో చాలా డిఫరెంట్ కానీ పర్ఫార్మెన్స్లో చాలా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి రెండిట్లో గేమింగ్ పర్ఫార్మెన్స్లో కానీ సో మనకి యాజ్ ఫాల్ట్ నైన్లో చూసుకున్నామంటే మనకి చాలా మంచి గేమ్ ప్లే అయితే ఉంది కానీ కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్లయితే అర్థమవుతుంది నేను కాల్ ఆఫ్ డ్యూటీ పబ్జీ కంటే ఎక్కువ ల్యాగ్స్ అనేవి ఈ గేమ్లో చూస్తున్నాను సర్ప్రైజింగ్లీ ఇది రియల్మీ సిక్స్ఐ ఇంకా బెటర్గా హ్యాండిల్ చేసింది రియల్మీ సిక్స్ ఐ ఫస్ట్లో కొంచెం ల్యాగ్ అయింది కానీ ఒక టూ డేస్ ఆడిన తర్వాత అయితే అక్కడక్కడ అక్కడక్కడ ల్యాగ్ అవుతుంది కానీ అస్సలు నోటిసబుల్ కాదు ఇదైతే అయితే టూ టు త్రీ డేస్ తర్వాత కూడా ల్యాగ్ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వలేదు కాకపోతే గేమ్ అయితే ఆడొచ్చు ల్యాగ్ అయితే అక్కడక్కడ మీరు నోటీస్ అయితే చేస్తారు అంటే మోస్ట్ యాక్షన్ జరుగుతున్న చోట లేదా మోస్ట్ గ్రాఫిక్స్ జరుగుతున్న చోట అయితే కొంచెం ల్యాగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు హీటింగ్ అంటారా హీటింగ్ నాకు ఇప్పుడు తగ్గిపోయింది యాక్చువల్లీ పబ్జీ ఆడేటప్పుడు సిడీ ఆడేటప్పుడు కంటే ఇప్పుడు హీటింగ్ తగ్గిపోయింది కానీ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువైతే ఉంది ఈ గేమ్లో అయితే ప్రస్తుతానికి అయితే అప్డేట్స్తో మళ్ళీ ఏమైనా వన్ ప్లస్ ఆఫ్ట్మైజ్ చేయొచ్చేమో చూడాలి ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఈ ఫోన్కి అయితే ఇంకా లైట్ పేస్డ్ గేమ్స్కి వెళ్ళామంటే టైంపాస్ గేమ్స్ మనకి ఫస్ట్ సబ్వే సర్ఫర్ ఉంది సబ్వే సర్ఫర్ అయితే మనకి దీంట్లో నైంటీ హర్డ్స్కి అడ్వాంటేజ్ తీసుకుంటే గదు అండ్ ఆ గేమ్ సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మనకి రియల్మీ ఏలో వచ్చే ఎక్స్పీరియన్సే ఉంది కాకపోతే దీంట్లో మనకి ఇప్పుడు అములెట్ డిస్ప్లే ఉంది కాబట్టి ఆ కలర్స్ అనేవి కొంచెం పాపింగ్గా అనిపిస్తున్నాయి అండ్ ఆ నైన్టీ హర్డ్స్ రీఫ్రెష్ రేట్ కూడా ఎందుకో ఫర్ సమ్ రీజన్ రియల్మీ సిక్స్ ఏ కంటే ఈ నైంటీ హర్డ్స్ కొంచెం గా అయితే అనిపిస్తుంది అది మరి ఎల్సీడీ ఆములెట్ ప్యానల్ డిఫరెన్స్ వల్ల లేదా ప్రాసెసర్ డిఫరెన్స్ వల్ల లేదా సిస్టమ్ ఆపరేషన్ మనకి సిస్టమ్ ఆప్టిమైజేషన్ డిఫరెన్స్ వల్ల అర్థం కావట్లేదు కానీ కొంచెం డెఫినెట్గా స్మూతర్ ఫీల్ అనేది వన్ ప్లస్ లో ఉంది సో మనకి సబ్వే సర్ఫర్స్ ఆడేటప్పుడు కనుక డెఫినెట్లీ స్మూతర్ ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా వన్ ప్లస్ నాట్లో వస్తుంది అండ్ మీరు ఎక్కడా కానీ ల్యాగ్ అండ్ స్టర్ అయితే ఫీల్ అవ్వరు అండ్ డెఫినెట్లీ హీటింగ్ సిచ్యువేషన్ అయితే అసలే రాదు సో మీరు ఇలా టైం పాస్ గేమ్స్ ఆడుకుంటున్నట్లయితే మీకు ప్రాబ్లమ్ అసలు ఉండదు నెక్స్ట్ మనకి స్టెప్ బ్యాండ్స్ ఆడడం అంటే ఏదో కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ మంచిగా మీరు అంటే లాంగ్ టైమ్స్ టైం స్పెండ్ చేయడానికి అయితే ఆడొచ్చు అంటే టైం కిల్ చేయడానికి ఈ గేమ్ అయితే ఆడొచ్చు అండ్ ఈ గేమ్ ఆడేటప్పుడు అయితే నాకు ఎక్కడా ల్యాగ్ లేదు కాకపోతే నోటీస్ చేయాల్సింది ఏంటంటే పైన బ్లాక్ బార్ అయితే అలాగే ఉంది మళ్ళీ వన్ ప్లస్ వన్ ప్లస్ ఎయిట్ సిరీస్ లాగా దీంట్లో కూడా మనకి ఫోర్స్ టు ఫుల్ స్క్రీన్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు సో మీరు యాప్స్ అన్నీ కూడా ఏంటంటే బై డిఫాల్ట్ పైన బ్లాక్ బార్ వచ్చిందంటే వాటిని ఫుల్ స్క్రీన్కి అయితే ఫోర్స్ చేయలేరు సో అన్ఫార్చునేట్లీ దీంట్లో యాజ్ ఫాల్ట్ నైన్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది అండ్ స్టెపి ప్యాన్స్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది అది ఒక్కటే నాకు మైనస్ పాయింట్ అనిపించింది గేమ్ ఆడేటప్పుడు ల్యాగ్ కానీ స్టర్ కానీ అవ్వలేదు అండ్ డివైస్ హీటింగ్ అయితే డెఫినెట్గా నార్మల్ టెంపరేచర్కి అయితే వచ్చేసింది కొంచెం కూడా హీట్ అయితే లేదు సో ఇది మనకు ఓవరాల్ ఫైవ్ గేమ్స్ అనమాట ఇప్పుడున్న మన లిస్ట్లో అయితే ఈ గేమ్స్ అన్ని ఆడే నాకు కంఫర్టబుల్ గానే అనిపించింది కాకపోతే ఆస్ఫాల్ట్ ఫాల్ట్ నైన్ దగ్గర కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్లు అనిపించింది అండ్ పబ్జీలో ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేయగలదు ఓన్లీ సాఫ్ట్వేరే దీన్ని రెస్ట్రిక్ట్ చేస్తుందని అయితే అనిపించింది అండ్ సీఓడిలో అక్కడక్కడ మైక్రో ల్యాగ్ అవుతుంది కానీ పెద్ద నోటిసబుల్ ఏం కాదు సో ఇప్పుడు ఛార్జింగ్ పర్సెంటేజ్ చూసుకున్నామంటే నైన్టీ ఫోర్ పర్సెంట్ అయితే ఉంది అంటే ఓన్లీ సిక్స్ పర్సెంట్ అయితే అయిపోయింది నేనైతే అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే గేమ్ చేశాను ఇప్పుడు దీంట్లో ఇవన్నీ రికార్డ్ చేయడానికి అండ్ సిక్స్ పర్సెంట్ అంటే డీసెంట్ డ్రైన్ అని చెప్పొచ్చు సో మీ ఓవరాల్గా మంచి బ్యాటరీ లైఫ్ వస్తుంది పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు బ్యాటరీ లైఫ్ పరంగా అయితే సో ఓవరాల్ ఈ గేమ్ ఫోన్ అయితే మీడియం గేమింగ్కి అయితే నేను రికమెండ్ చేస్తాను హెవీ గేమింగ్ అయితే ప్రస్తుతం ఇది రికమెండ్ చేయను ఒకవేళ మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలి ఇదే రకమైన గేమింగ్ పర్ఫార్మెన్స్ రావాలంటే ఖచ్చితంగా రియల్మీ సిక్స్ఐ మీద ఒక లుక్ ఏమని చెప్తాను అందులో డిస్ప్లే లేదు కానీ ఐపీఎస్ఎల్సీ డిస్ప్లేకి అది వచ్చే పర్ఫార్మెన్స్కి థర్టీన్ థౌసండ్ రూపీస్కి డెఫినెట్గా వర్త్ అని చెప్పొచ్చు ఇది అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ కాస్ట్ అవుతుంది ఒకవేళ మీరు ఆల్రౌండర్ ఫోన్ కొనాలి అనుకుంటే మాత్రం ఇందులో గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది అంటే ద బెస్ట్ ఏముండవు కానీ అన్ని ఫీచర్స్ మనకి గుడ్ అండ్ ఆఫ్ ఉంటాయి సో ఇది ఒక మంచి ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు అదే రియల్మీ సిక్స్ ఐ గురించి చెప్పలేము మనకి ఎల్సీడీ డిస్ప్లే వస్తుంది కెమెరా పర్ఫార్మెన్స్ దీంట్లో బెటర్ ఉంటుంది అట్లా ఒక మంచి ఆల్రౌండర్ కావాలంటే తీసుకుంటే కానీ ఓన్లీ గేమింగ్ పర్ఫార్మెన్స్కి అయితే నేను ఇది రికమెండ్ చేయను ఓన్లీ మీడియం గేమింగ్ లో టు మీడియం గేమింగ్ అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు ఆ సెవెన్ సిక్స్టీ ఫైవ్ జీ అనే నేమింగ్లో ఉన్నా కూడా సో అదే మనకి గేమింగ్ రివ్యూ అనమాట దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం